భారత ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కోవిడ్ వ్యాక్సిన్ రేపు ప్రారంభం కాబోతా ఉంది. దేశం లెవెల్లో ప్రధానమంత్రి గారు, రాష్ట్రాల లెవెల్లో వివిధ హోదాలు ఉన్నటువంటి మంత్రులందరూ కూడా దీంట్లో పాల్గొనబోతా ఉన్నారు. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి గాంధీ హాస్పిటల్లో నేను నాతో పాటుగా సిఎస్ గారు, మా సెక్రటరీ గారు, డిఎంఈ గారు, ఇతర అధికారులంతా కూడా గాంధీ హాస్పిటల్లో రేపు పాల్గొనబోతా ఉన్నాం. గవర్నర్ గారేమో నిమ్స్ హాస్పిటల్లో పాల్గొంటామని చెప్పడం జరిగింది. అన్ని జిల్లాలలో మంత్రులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా దీనిలో భాగస్వాములు కావుతున్నారు. రేపు దాదాపుగా 140 సెంటర్లలో ఇది లాంచ్ అవుతూ ఉంది. ఈ వ్యాక్సిన్ రేపు ఇవ్వబోతా ఉన్నాం. మనకు వచ్చిన డోసులను బట్టి ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ ఇవ్వాల్సి అక్కడ ఉంటుంది. కాబట్టి రేపు ఫస్ట్ డోస్ ఇస్తే మళ్ళీ 4 వారాల తర్వాత 28 డేస్ తర్వాత మళ్ళీ సెకండ్ డోస్ ఇవ్వాల్సిన అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రభుత్వపరమైనటువంటి ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా సరిపోయే డోసులు కాబట్టి వాళ్ళకి ఇచ్చుకుంటాం. మళ్ళీ సెకండ్ విడత కనుక ప్రభుత్వం పంపించగలిగితే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్టయితే ఇవ్వబోతున్నామో వాళ్ళకు కూడా అట్లా ఇవ్వబోతా ఉన్నాం. అట్లా భారత ప్రభుత్వం ఐసీఎంఆర్ ఏ గైడ్లైన్స్ అయితే, ఏ ప్రోటోకాల్స్ అయితే, ఏ పద్ధతులు అయితే మాకు జారీ చేసిందో ఆ పద్ధతుల ప్రకారంగా, ఆ ప్రోటోకాల్ ప్రకారంగా మేము ఈ వ్యాక్సినేషన్ని ప్రజానీకానికి అందించబోతా ఉన్నాం. హెల్త్ వర్కర్స్ తర్వాత ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్నవాళ్ళు కావచ్చు, 50 సంవత్సరాలు పైబడి ఉన్నవాళ్ళు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఎట్లట్లయితే వాళ్ళు పంపిస్తూ పోతారో అట్లట్లా మేము ఇవ్వడానికి సన్నద్ధమైనాం. ఈ రాష్ట్రంలో దాదాపుగా 10,000 మందిని ఇప్పటికే వ్యాక్సినేషన్లు నిష్ణాతులైన వాళ్ళకి మళ్ళీ కోవిడ్ వ్యాక్సిన్ సందర్భంగా కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకొని, వాళ్ళ కొంత తర్ఫీజ్ చేసుకొని రెడీ పెట్టుకున్నాం. మేము ఎట్టట్లా వ్యాక్సిన్ వస్తో అందరినీ కూడా రంగంలో దింపి ఆ వ్యాక్సిన్ని 100,000 మందికి రోజుకు ఇచ్చేటువంటి శక్తి కూడా సంతరించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ ప్రజలలో అక్కడక్కడ కొంత ఆందోళన ఉన్నది, ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా, ఈ వ్యాక్సిన్ ఎఫికసీ ఏంది, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేటువంటి ఆందోళన కూడా ఉంది. ఒక్కటి చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల అధినేతలు, ప్రభుత్వాలు, అన్ని దేశాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఈ మానవాళికి తప్పకుండా ఒక వెసులుబాటు కల్పించాలి, ధైర్యం కల్పించాలి. ఈ జీనోమ్ యుగంలో కూడా మనిషికి ఇంత భయపడే పరిస్థితి రాకూడదని చెప్పి అహోరాత్రులు కష్టపడి 1,000,000,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వ్యాక్సిన్ తెచ్చిండ్రు. ఈ వ్యాక్సిన్కి శాస్త్రబద్ధంగా అనేక రకాల టెస్టుల తర్వాతనే అనుమతులు ఇస్తాయి తప్ప అలవోకగా పైరవ చేస్తే అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. భారత ప్రభుత్వం ఈ సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ కానీ, లేదా రేపు రాబోయే కాలంలో ఇచ్చేటువంటి భారత బయోటెక్ వ్యాక్సిన్ కానీ, ఫస్ట్ ట్రయల్, సెకండ్ ట్రయల్ రిజల్ట్స్, థర్డ్ ట్రయల్ రిజల్ట్స్ చూసిన తర్వాతనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నటువంటి
ఈ వ్యాక్సినేషన్ పర్మిషన్ ఇచ్చిన డీసీజీఐ డీసీజీఐ అప్రూవ్ చేసినటువంటి వ్యాక్సిన్ మాత్రమే మనం ఇస్తా ఉన్నాం. డీసీజీఐ అనేక రకాల టెస్టులు చూసిన తర్వాతనే రిపోర్ట్ చూసిన తర్వాతనే జిమ్మదారు కలిగిన సంస్థగా బాధ్యత కలిగిన సంస్థగా అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే చేస్తా ఉన్నాం. కాబట్టి దీని పట్ల ఎక్కడ కూడా మనం అనుమానాలు ఉండవలసిన అక్కర్లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.